Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికి నమస్కారం అండి. మరి నిన్న మన డాక్టర్ సుధాకర్ గురించి విశాఖపట్నంలో జరిగిన సంఘటన మనందరం కూడా చూసాం. అయితే ఆ డాక్టర్ గురించి అక్కడ జరిగిన సంఘటనలో చాలా టీవీ ఛానల్లో చూడడం జరిగింది. కానీ ఆ సంఘటనకు ముందు ఆ డాక్టర్ స్థానికంగా ఉన్న ప్రజలపై చేసిన తిట్లు కానీ, అక్కడ ఉన్న పోలీసులపై ఆడిన బూతులతో ఉన్న తిట్లు కానీ, మరి ఆయన ప్రవర్తించిన తీరు కానీ మరి ఏ ఛానల్లో కూడా చూపించకపోవడం చాలా దురదృష్టం. ఎందుకంటే ముందుగా జరిగిన సంఘటనలన్నీ కూడా మరి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది. అయితే వెంటనే సంఘటన జరిగిన వెంటనే ఏదైతే మరి విశాఖపట్నం జరిగిన సంఘటన వెంటనే చంద్రబాబు లోకేష్ మరి దళిత డాక్టర్పై దాడి అని మాట్లాడుతున్నారు. మరి తెలంగాణలో ఉండే వారిద్దరు కూడా అసలు కురానికి సంబంధం ఏంటని చెప్పి మరి మీదారు అడుగుతున్నాను. అసలు డాక్టర్ అని చేస్తున్న డాక్టర్ వృత్తి మరి కులాన్ని ఎందుకు ఆపాదించడం అని చెప్పి నేను మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. కేవలం మరి కులం పేరుతో ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం కోసం మరి చంద్రబాబు లోకేష్ మాట్లాడుతున్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. మరి ఆనాడు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మరి చంద్రబాబు ఈరోజు మరి కులాన్ని ఆపాదించి మాట్లాడడం చాలా ఉడ్డరం ఉందని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అయితే మీ రాజకీయాల కోసం, మీ రాజకీయాల లబ్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం కోసం మరి ఆనాడు మరి అయ్యన్న పాత్రుడు కూడా ఈ డాక్టర్ను మరి బావులా వాడుకొని ఆయన సస్పెండ్ కారణమైన సంగతి ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు మరలా ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు లోకేష్లు మరలా ఆయన్ను బావుగా వాడుకొని మరి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడం కోసం ప్రయత్నిస్తున్నారు సంగతి ప్రజలందరూ గమనించారు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఒకటే చెప్తున్నా. ఈరోజు మరి 16వ తారీఖున నిన్న ఈ సంఘటన జరిగితే మరి 15వ తారీఖునే మరి టీడీపీ హౌస్ల లెటర్ తయారు చేసిన సంగతి మనందరం కూడా చూసాం. అంటే ముందుగానే అంటే ముందు రోజే మరి ప్లాన్ చేసి లెటర్ తయారు చేసి పెట్టుకున్నారు సంగతి ప్రజలందరూ కూడా గమనించాలి. మరి సంఘటన జరిగిన వెంటనే మరి ఇది వెంటనే రిలీజ్ చేశారు. మరి సోషల్ మీడియాలో ఆ తారీఖుతో రిలీజ్ అయిన లెటర్ను చూసి మరి సోషల్ మీడియాలో ఇది కావాలని ప్లాన్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్లు వస్తుంటే మళ్ళీ అదే లెటర్ని మరి తారీఖు మార్చి 16వ తారీఖుగా మార్చారు. అంటే ఇది 15వ తారీఖుని ముందుగానే ప్లాన్ చేసింది. మరి సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సవరించి 16 అని చెప్పి మరి ఈ విధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్లాన్ చేశారన్న సంఘటనకి దీనికి ఉదాహరణ అని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు చూస్తే డాక్టర్ సుధాకర్ ద్వారా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనాడు చింతకాల అయ్యన్న పాత్రుడు ఆ రోజు సుధాకర్తో మరి చెప్పిన సంఘటన అందరం కూడా చూసాం. మరి ఆ విషయంపై అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్ళి మరి వచ్చిన వీడియో వెళ్ళిన వీడియో కూడా ఫుటేజ్ ద్వారా మరి ఆ రోజు బయటపెట్టి అయ్యన్న పాత్రుడు డాక్టర్ సుధాకర్ ఆడిన డ్రామాను ఆ రోజు బయటపెట్టిన సంగతి అందరం కూడా చూశారు మీరందరూ కూడా. అయితే ముఖ్యంగా ఆనాడు 19వ తారీఖున అంటే 2019 ఆగస్టులో 19వ తారీఖున ఆరుగురు గర్భిణీలకు మత్తు ఇవ్వకుండా ఆనాడు జరిగిన సంఘటన మనందరం కూడా వివరించడం జరిగింది. మరి అప్పుడు చాలా ఛానళ్ళలో కూడా అప్పుడు రావడం జరిగింది. అదంతా కూడా మరి అప్పటికప్పుడు నేను శాసనసభ్యుడిగా అక్కడికి వెళ్ళి మరి అనకాపల్లి నుంచి వెంటనే మత్తు డాక్టర్లను తీసుకొచ్చి వారందరికీ కూడా వైద్య సేవలు అందించడం జరిగింది. మరి ఆరుగురిలో కూడా మరి అందులో ఒకరు బీసీకి సంబంధించిన ఒక మహిళ, మరి అలానే మరి ఓసీ సంబంధించిన ఒక మహిళ, ముగ్గురు ఎస్సీ కులానికి సంబంధించిన మహిళలు, ఒక గిరిజన మహిళ, మొత్తం ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. మరి ఒక్కసారి అడుగుతున్నారు రోజు మరి ఆ రోజు మరి అందులో దళిత మహిళలు ఉన్నారు, బీసీ మహిళలు ఉన్నారు, ఓసీ మహిళలు ఉన్నారు, గిరిజన మహిళలు ఉన్నారు. ఆనాడు ఎందుకు చంద్రబాబు లోకేష్ ఆ రోజు మరి దళిత మహిళలకు ఎందుకు అన్యాయం చేశారని చెప్పి అడగలేదు అడుగుతున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆ డాక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కనుక తెలుగుదేశం పార్టీ అభిమాని కనుకనే ఆ రోజు ఆ డాక్టర్ని మరి ఏది చేయకుండా వాళ్ళు మరి జరిగింది ఉండడం జరిగింది. అయితే ఆ రోజు చూస్తే ఒక్కసారి ఆ డాక్టర్ గురించి హాస్పిటల్లో ఎంక్వైరీ చేస్తే అందరూ కూడా ఆయన ఎప్పుడు కూడా మత్తులో ఉంటాడని చెప్తూ ఉంటారు. ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీ అందరూ కూడా అయితే ఆ డాక్టర్ గురించి హాస్పిటల్లో వారిని అడిగితే కంటిన్యూగా ఆయన మత్తు డాక్టర్ అయినా కంటిన్యూగా ఫోర్టిన్ ఇంజెక్షన్ ఆయన చేసుకుంటారని చెప్పి హాస్పిటల్లో ఎవరిని అడిగా సరే మరి అక్కడ అందరం అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎందుకంటే ముఖ్యంగా ఆయన స్వతహాగా తెలుగుదేశం పార్టీ అభిమాని ఆయన. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో పాయకిరిపేట శాసనసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే సీటు మరి ట్రై చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే దానికి సంబంధించింది దానికి ఉద్యోగానికి తన
ఏదైతే ఉద్యోగం ఉందో దానికి ఉద్యోగానికి మరి గత సంవత్సరం 19 తారీఖున మరి ది కమిషనర్ ఆంధ్రప్రదేశ్ విద్యా విధాన పరిషత్ ఆయనకి రాజీనామాని అక్కడ కూడా చేశారు. అంటే 19 తారీఖున చేసి మరి ఏదైతే మరి ఆ రోజు నోటిఫికేషన్ వచ్చిందో మరి 18 తారీఖున నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎమ్మెల్యే ఎన్నికలకి ఈయన 19 తారీఖున మరి రాజీనామా లెటర్ కూడా చేయడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది తన ఉద్యోగానికి. ఎందుకంటే కానీ ఆ రోజు ఆ కమిషనర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తానని చెప్పడంతో మరి తీరా ఆయనకి పాయకిరేబయట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో తిరిగి మరలా ఆయన మరి విధుల్లో మరి జరిగిన జాయిన్ అయిన సంగతి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు చూస్తే ఈ మధ్య మా ఆఫీస్ కూడా మా పార్టీ ఆఫీస్ కూడా మరి గత నెల మరి 28వ తారీఖున మా ఆఫీస్ కూడా వచ్చేది ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. నేను లేదు ఆ రోజు మా పార్టీలో ఉన్న బాయ్కి ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఆ లెటర్లో ఒకటే చెప్పారు ఆయన, నేను బీపీ మరియు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను, మరి గత నెల 6వ తారీఖున మా నచ్చిపట్నం మున్సిపల్ ఆఫీసులో కరోనాపై జరుగుతున్న మీటింగ్ నేను డిస్టర్బ్ చేశాను, ఇందుకు కారణం నా యొక్క వయసు మరియు బీపీ షుగర్ వ్యాధితో ఉండడం వల్లనే ఉన్నానని చెప్పి ఆ విధంగా ప్రవర్తించని చెప్పి ఆ లెటర్లో రాసిన సంగతి నాకు లెటర్ కూడా ఆయన స్వతహాగా ఆయన లెటర్ కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఆయన మా పార్టీలో ఉన్న మా పూర్వ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు చూస్తే ఒకటే చెప్తున్నాం, ఈ చంద్రబాబు లోకేష్ గారు ఒకటే చెప్తున్నాం అందరం కూడా ఈ విధంగా మీరు తెలంగాణలో ఉండండి, చక్కగా ఫ్యామిలీ మెంబర్లతో మీరు ఉండండి, కానీ మరి ఇక్కడున్న మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు కూడా లేడని ప్రజలందరూ కూడా గ్రహించారు. మరి ఇలాంటి తప్పుడు రాజకీయాలతో తప్పుడు ఆరోపణలతో కుల రాజకీయాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శించడం మానుకోవాలని చెప్పి మరి మీ ద్వారా ఈ చంద్రబాబుకి లోకేష్కి మీ ద్వారా తెలియపరిచినాను. అయితే మీకు మీ పార్టీకు మీ తెలుగుదేశం పార్టీకు మరో 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రెస్ట్ తీసుకునే అవకాశం ఇచ్చారని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, కులం పేరుతో డాక్టర్ గురించి మాట్లాడే వారికి అలాగే డాక్టర్స్ కు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్స్ కానీ ముఖ్యంగా కులం పేరుతో డాక్టర్ గురించి మాట్లాడడం కూడా మరి నా విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాను. ఏంటంటే ఆ సుధాకర్ డాక్టర్ గారి గురించి మీరు నిజాలు తెలుసుకోవాలి. ఒక్కసారి మీరు నర్సీపట్నం హాస్పిటల్లో ఎంక్వైరీ చేయండి, నిజాలు తెలుసుకొని ఆయన గురించి మాట్లాడితే మరి మీ తర్వాత మీకే తెలుస్తాయని చెప్పి మరి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి కోరుకుంటూ మరి ఇలాంటి తప్పుడు రాజకీయాలు మరి చంద్రబాబు లోకేష్ను మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను.